ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ 2023 సంవత్సరం మార్చి 22 బుధవారం నుంచి 2024 ఏప్రిల్ 4వ తారీఖు సోమవారం వరకు సాగేటువంటి ఈ శోభకృత నామ సంవత్సరంలో కర్కాటక రాశిలో పుట్టిన మీ అందరికీ ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఇప్పుడు సాముదాయకంగా ఫలితాలు చెప్తాను. మళ్ళీ తర్వాత వీడియోలో 27 నక్షత్రాలకి నక్షత్ర నాడి ఫలితాల్లో ఏ ఏ సమయాల్లో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని వివరంగా చెప్తాను. ఆ వీడియోలు కూడా చూడండి. ఈ సంవత్సరం తగిన విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆదాయం ఏమి ఎలాగున్నాయి, రాజభుజం ఎలాగున్నాయో ఒకసారి ముందర చూద్దాం. ఈ సంవత్సరం మీకు ఆదాయం వ్యయం 11.8, రాజభుజం అవమానం 5.4, అంటే 11 భాగాలు సంపాదించి 8 భాగాలు ఖర్చు ఉంటుంది. 5 మెచ్చుకుంటే 4 తిడతారు, 1 న్యూట్రల్గా ఉంటారు. మీ గ్రహస్థితి పరిశీలన చేసి చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు అష్టమశని దోషం ఉంది. అలాగే 9వ స్థానంలో గురుగ్రహం అనుకూల సంచారం ఏప్రిల్ 22 వరకు, తర్వాత 10వ స్థానంలో గురుగ్రహ సంచారము. ఈ సంవత్సరం ఆరంభాన్ని నుంచి 10వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో కేతు వ్యతిరేక సంచారం. అక్టోబర్ 30వ తారీఖు రాహుకేతులు రాశి మారిన తర్వాత కేతుగ్రహం యొక్క అనుకూల సంచారం. మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద గొప్పగా లేదు, బిలో యావరేజ్ అని చెప్పాలి. ఏప్రిల్ 22 వరకు మీ జన్మరాశి 9వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా మొత్తం మీద మేనేజ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మీకు ఇబ్బందులకి శాతం ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 30 వరకు 10వ స్థానంలో ఈ గురు రాహుల యొక్క స్థితి అష్టమశని మూలంగా అకస్మాత్తుగా ఉద్యోగ నష్టము, ఉద్యోగం పోగొట్టుకునే అవకాశము, ఊహించిన స్థలానికి స్థానచలనము, ఇష్టం లేని వర్క్ చేయవలసి రావడము, కొన్నిసార్లు ఉద్యోగ నష్టము అన్నీ కూడా సంభవించే అవకాశం బలంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి, సహనం అవసరం. మీరు చెప్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీ మాట ఎవరు వినరు. అరణ్యరోధన కింద ఉండడం చాలా సందర్భాల్లో. భగవంతుని ఆరాధన చేసుకోండి. భగవదారాధన తప్ప ఈ సమయంలో మీకు వేరేటువంటి మార్గం ఉండదు. ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా మీరు చూపించుకోండి. పర్సనల్ జాతకం కూడా చూపించుకొని మీ జాతకంలో ఈ శనిగ్రహం యొక్క స్థితి ఎలాగుంది, రాహుకేతుల స్థితి ఎలాగుంది పరిశీలన చేసి అవసరమైతే నడుస్తున్న దశను బట్టి తగిన శాంతి చేయించుకోండి. ముఖ్యంగా మీకు అష్టమ సందోషం మూలంగా ఈ 10వ స్థానంలో 9, 10 స్థానాల్లో గురుగ్రహ సంచారము, అలాగే 10, 9 స్థానాల్లో రాహుగ్రహ సంచారము. వీటి మూలంగా కొన్ని ఊహించని చిక్కులు, కుటుంబంలో పెద్దవాళ్ళకి అనారోగ్యాలు, ఆత్మీయులు దూరం కావడము ఇలాంటివి జరుగుతాయి. ఎవరికైనా ఈ డైవోర్స్ కేసు ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే అవి సెటిల్ అయ్యి ఈ డైవోర్స్ లాంటి రావడం జరిగే అవకాశం ఉంటుంది. మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిక్కులు ఇబ్బందులు ఉంటాయి. మీరు ఇల్లు కొనాలి అనుకుంటే సరిగ్గా డాక్యుమెంటేషన్ చూసి కొనుక్కోండి. మీరు వెంచర్లో కానీ లేదా మీరు పెద్ద వెంచర్లో జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఇల్లు స్థలాలు కొనుక్కుంటే. లేకపోతే మీరు నష్టపోయే అవకాశం కొంతవరకు కనబడుతోంది. ఈ సంవత్సరం మీరు ఎవరికి ఎలాంటి ఆర్థిక విషయాల్లో హామీలు ఇవ్వద్దు. వాహనం కొనాలనుకుంటే వాయిదా వేసుకుంటే మంచిది, తప్పదండి కొనుక్కోండి తప్ప. లేకపోతే ఈ వాహనాలు వాయిదా వేయండి. కనీసం అక్టోబర్ 30 దాకా ఈ కొత్త వెహికల్ పర్చేజ్ చేయడం అనేటువంటిది వాయిదా వేయండి. అక్టోబర్ 30 తర్వాత కొంతవరకు పర్వాలేదు. అక్టోబర్ 30 తర్వాత మీకు కొంత సహకారం లభిస్తుంది, కొంత వెసులుబాటు ఉంటుంది. అక్టోబర్ 30 దాకా మీరు సహాయం అడిగినప్పటికీ కూడా సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి మీకు సహాయం చేయరు ఎవరు కూడా. అక్టోబర్ 30 తర్వాత కొంత సహాయం లభిస్తుంది. మీకంటే కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగులు కానీ, మీకంటే వయసులో చిన్నవాళ్ళు కానీ ఎవరైనా మీకు సహాయం చేస్తారు. మాట సహాయం దొరుకుతుంది, ఆర్థికమైన సహాయం కూడా దొరికే అవకాశం కూడా కొంతవరకు కనబడుతోంది. ఎప్పుడు అక్టోబర్ 30 తర్వాత. అప్పటిదాకా మీకు 7కి ఎదురెదలాగే ఉంటుంది. ఉద్యోగం పోదు కానీ పోయినంత పని అవుతుంది. చాలామంది ప్రైవేట్ సెక్టార్లో ఉంటే ఉద్యోగం పోదు కానీ ఉద్యోగం పోయినంత పని అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు ఎంటర్టైన్ చేయకండి. మీ ఉద్యోగంలో పై స్థాయిలో మీరు ఉంటే కింద ఉద్యోగులు వాళ్ళు చెప్పేటువంటి చెప్పుడు మాటలు వినకండి. మీరు కింద స్థాయిలో ఉంటే మీరు చెప్పుడు మాటలు చెప్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అని చెప్పి అనుకొని ఇలాంటి పనులు చేయకండి। మీరు ఎంత ధర్మంగా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది। మీరు పొరపాటు చేసినా కానీ మీరు చేమంత పొరపాటు చేస్తే ఏనుగంతే మీ పీకి చుట్టుకుంటుంది। జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి। ఆడవాళ్ళకి ఏమైనా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి। హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి। హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోండి, జాగ్రత్తగా ఉండకపోతే చిక్కులు తప్పవు। మీకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుండా మీరు ఏం చేయాలి అంటే హరిద్రా గణపతి మంత్రం జపం చేసుకోండి। హరిద్రా గణపతి ప్రతి నెల పునరుసు నక్షత్రం రాజు తప్పనిసరిగా పసుపు వినాయకుడిని చేసి హరిద్రా గణపతి మంత్రంతో గరికతో వినాయకుడిని పూజించండి। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి। అనారోగ్య సూచన ఉన్నట్లయితే మృత్యుంజయ మంత్రాన్ని ఓం జూం సహ మాం పాలయ పాలయ ఈ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదు, చేసుకోవచ్చు ఎవరైనా। మీరు ఒక శివలింగాన్ని పెట్టి విభూతి అభిషేకం పూజ చేసి ఈ మంత్రం చెప్పి విభూతి వచ్చి స్వామివారికి అర్పించి అది బొట్టు పెట్టుకోండి। పెట్టుకుంటే మీకుండే అనారోగ్య సూచనలు తొలగిపోతాయి। అలాగే ఆదిత్య హృదయం కూడా పారాయణ చేసుకోండి। ఈ హరిద్రాగణపతి మంత్రం కోసం ప్రతి నెల పౌర్ణమి తిథి నాడు మన మహాకామేశ్వర పీఠంలో మంత్రోపదేశం కార్యక్రమం ఉంటుంది। ఇది ఉచితంగా ఉంటుంది, ఎవరు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు। మీరు మంత్ర సాధన చేసుకోవచ్చు। హరిద్రాగణపతి మంత్రం చెప్తాను, మీకు అవసరం ఉంటే నన్ను కన్సల్ట్ చేయండి। ప్రతి నెల పౌర్ణమి రోజున ఉదయం పూట ఈ మంత్రోపదేశం కార్యక్రమం ఉంటుంది మియాపూర్లో। మీరందరూ హరిద్రాగణపతి ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి। అలాగే ఈ వసంత నవరాత్రులు ఈ ఉగాదిల గాయత్రి శ్రీరామనవమి వరకు లలితాదేవిని ఆరాధన చేసి సకల శుభాలు పొందండి। శుభం భూయాత్।